Hi friends, welcome to my YouTube channel. Friends, nenu meeku ee video lo HDFC credit card kaligi unna varu tama credit card lo unna reward points nu cash lo ki ela convert chesukovalo ee video lo clear ga full detail ga explain cheyabothunnanu. Kabatti meeru ee video ni skip cheyakunda poorthiga chudandi, appude meeku baaga arthamavutundi. Friends, meeku ee video kanaka helpful ayinatayite ee video ni like cheyandi, share cheyandi. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వెబ్సైట్ లింక్పై క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది, ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజర్ నేమ్ మరియు లాగిన్ పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ ఇవ్వాలి. లాగిన్ పైన క్లిక్ ఇవ్వగానే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వెబ్సైట్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ మన కార్డ్ నెంబర్ మరియు మన కార్డులో అమౌంట్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది. తర్వాత మీరు ఇక్కడ క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ క్రెడిట్ కార్డులో అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది, ఓకేనా. మీరైతే మీ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ కిందకు చూసుకున్నట్టయితే ఇక్కడ రిడీమ్ రివార్డ్ పాయింట్స్ ఉంది, ఓకేనా. రిడీమ్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వాలి. దీనిపైన క్లిక్ ఇవ్వగానే ఇక్కడ తర్వాత కన్ఫర్మ్ ఇచ్చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. కన్ఫర్మ్ ఇవ్వగానే మనకు అదర్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది, ఓకేనా. మనకి ఈ విధంగా రివార్డ్ పాయింట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు అవైలబుల్ రివార్డ్ పాయింట్స్, ఓకేనా. నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో అయితే 5155 రివార్డ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో కూడా ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు క్యాష్లోకి కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ చూసుకోవచ్చు క్యాష్ అని కనిపిస్తుంది. క్యాష్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాష్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది, రెడీ టు రిడీమ్ క్యాష్, ఓకేనా. ఇక్కడ అవైలబుల్ పాయింట్స్ అయితే 5155 కనిపిస్తున్నాయి, ఓకేనా. ఈక్వలెంట్ అమౌంట్ అయితే 516 రూపాయలు, ఓకేనా. ఈ పాయింట్స్కు ఎంత అమౌంట్ వస్తుందంటే 516 రూపాయలు అయితే వస్తుంది, ఓకేనా. అంటే 10 పాయింట్స్ ఈక్వల్ టు, ఓకేనా, 1 రూపీ ఫ్రెండ్స్, ఓకేనా. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారము 10 పాయింట్స్కి 1 రూపీ ఇచ్చారు, ఓకేనా. 5155 పాయింట్స్కి 516 రూపాయలు అయితే ఇచ్చారు, ఓకేనా. ఇక్కడ మనం దీన్ని రిడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎంటర్ పాయింట్ రిడీమ్ దీనిపైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ టోటల్ పాయింట్స్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే అమౌంట్ అయితే ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది 516. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ ఇవ్వాలి. ప్రొసీడ్ పైన క్లిక్ ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి రిడీమ్ నౌ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ క్యాష్ రిడిమిషన్ ఆర్డర్ ఉంది, ఓకేనా. కన్ఫర్మ్ ఇచ్చేయాలి. కన్ఫర్మ్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది, యువర్ క్యాష్ రిడిమిషన్ రిక్వెస్ట్ ఫర్ ₹516 ఈజ్ టేకెన్ అప్ ఫర్ ప్రాసెసింగ్, ఓకేనా. యువర్ ఆర్డర్ నెంబర్ ఈజ్ అని వచ్చింది, ఓకేనా. మనమైతే రిక్వెస్ట్ అయితే పెట్టాము మన రివార్డ్ పాయింట్ను క్యాష్లోకి కన్వర్ట్ చేయడానికి. వాళ్ళైతే ఈ రిక్వెస్ట్ అనేది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వాళ్ళకైతే వెళ్తుంది. వాళ్ళు ఒక 2 ఆర్ 3 డేస్లో ఈ రిక్వెస్ట్ను ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి, ఓకేనా, ఈ అమౌంట్ని అయితే మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి అయితే క్రెడిట్ చేస్తారు, ఓకేనా. అప్పుడు మీ క్రెడిట్ కార్డులో ఉన్న అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ అయితే తగ్గుతుంది, ఓకేనా. మీ క్రెడిట్ కార్డులో ఇప్పుడు అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఒక 10,000 ఉందనుకోండి, ఈ అమౌంట్ క్రెడిట్ అవుతుంది, అప్పుడు 9484 రూపీస్ అయితే అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు అవైలబుల్ రివార్డ్ పాయింట్స్ అయితే 0 ఉన్నాయి, ఓకేనా. నా టోటల్ రివార్డ్ పాయింట్ అయితే నేను క్యాష్లోకి రిడీమ్ చేసుకున్నా, ఓకేనా. మీరు మీ దగ్గర కూడా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంటే అందులో ఉన్న రివార్డ్ పాయింట్స్ అయితే ఎక్స్పైర్ అయిపోతాయి. ఎక్స్పైర్ కాకముందే మీరు మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో ఉన్న రివార్డ్ పాయింట్లు ఈ విధంగా క్యాష్లోకి రిడీమ్ చేసుకోండి. ఎంతో కొంత అమౌంట్ అయితే మీకు వస్తుంది. కొంతమందికి అయితే 30,000 రివార్డ్ పాయింట్స్, 50,000 రివార్డ్ పాయింట్స్ అయితే ఉంటాయి, ఓకేనా. కాబట్టి అలాంటి వాళ్ళైతే 50,000 రివార్డ్ పాయింట్స్ అయితే అంటే 5,000 ఫ్రెండ్స్, ఓకేనా. అలాంటి వాళ్ళు ఊరికే మర్చిపోయి ఆ రివార్డ్ పాయింట్స్ అని ఎక్స్పైర్ అయిపోతాయి. అలా ఎక్స్పైర్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు మీ రివార్డ్ పాయింట్ క్యాష్లో రిడీమ్ చేసుకుంటే ఎంతో కొంత మనీ అయితే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.